యువత క్రీడల పట్ల మొగ్గు చూపాలి, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తేవాలని చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినోత్సవం పురస్కరించి బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీధర్ శ్రీనివాస్ నిర్వహించిన 2 రోజుల కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్లో 26 జట్లు పాల్గొనగా చివరగా జ్యోతి క్లబ్ సర్వనగర్ కప్పు గెలవగా చౌదరిగూడ క్లబ్ వారు రన్నర్అప్గా నిలిచారు. ఎంతో ఉత్సాహభరితంగా రసవత్తరంగా జరిగిన ఈ కబడ్డీ పోటీలు బుధవారం సికింద్రాబాద్ జింకన గ్రౌండ్లో జరుగుతున్న సందర్భంగా ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, స్థానిక ఎమ్మెల్యే జి సాయన్న, న్యూ క్లబ్ హడ్హక్ కమిటీ చైర్మన్ సీనియర్ టీఆర్ఎస్ నేత ముప్పిడి గోపాల్, బోర్డు మాజీ సభ్యులు, డైరెక్టర్లు, టీఆర్ఎస్ శ్రేణులు 2వ రోజు టోర్నమెంట్ కబడ్డీ పోటీలను తిలకించి క్రీడాకారులను అభినందించారు. విన్నర్గా రన్నర్లుగా గెలుపొందిన వారికి ఎమ్మెల్యేలు హనుమంతరావు సాయనలు కప్లు అందజేశారు. అలాగే రన్నర్కు 20,000, విన్నర్కు 10,000, మూడో స్థానంలో నిలిచిన టీంకు 5,000 నగదును చైర్మన్ శ్రీధర్ శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కబడ్డీకి గుర్తింపు తెచ్చి అభివృద్ధి పదంలో నడవాలని క్రీడాకారులకు సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పోటీలు నిర్వహిస్తామని శ్రీనివాస్ అన్నారు. చంద్రశేఖరరావు గారి జన్మదినం పురస్కరించుకొని అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్నదానం, చెట్లు నాటడం, అదేవిధంగా ఎంతోమంది మరి కొన్ని స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు నిన్ననే శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు, తర్వాత మల్లారెడ్డి గారు వచ్చారు, ఈరోజు హనుమంతరావు గారు వచ్చారు. నేను గ్రౌండ్లో సీఎం గారి జన్మదిన సందర్భంగా మరి కబడ్డీ పోటీలతో చాలా మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి ఈఎన్ శ్రీనివాస్ వారి బృందం, అదేవిధంగా ఇక్కడ వచ్చిన యువత వీళ్ళందరికీ నేను మన ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.